నీరా ఆర్య ఈ పేరు చాలామందికి తెలియదు. తెలియని వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎందుకంటే ఆమె గాంధీని మించిన స్వతంత్రోద్యమ నాయకురాలు. భగత్ సింగ్ ప్రేరణతో బ్రిటిష్ వారిని వణికించింది. నేతాజీ అడుగుబాటలో నడిచిన ఆమె పోరాటం తెలిస్తే కన్నీళ్లు పెట్టుకుని గర్వంతో సెల్యూట్ చేస్తాం. ప్రాణం పోతున్నా బ్రిటిష్ వాడికి తలవంచలేదు. గుండెల్లో గుణపాలు గుచ్చినా నేతాజీ ఎక్కడ ఉన్నాడో చెప్పమంటే తెల్లవాడి మొహాన ఉమ్మేసిన వీర వనిత. ఇంతేకాదు, నీరా చరిత్ర తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. ఆమెకు మన తెలుగు ప్రజలకు కూడా విడదీయరని బంధం ఉంది. ప్రపంచం మరచినా ప్రపంచం మెచ్చినా ఏకైక దమ్మున్న స్వతంత్రోద్యమ నాయకురాలు నీరా ఆర్య. ఇంతలా ఎందుకు మాట్లాడుతున్నామో ఆమె చరిత్ర వింటే మీకే తెలుస్తుంది. నీరా ఆర్య 1902 మార్చి 5న కోల్కతాలో జన్మించారు. ఆమె తండ్రి బ్రిటిష్ పాలనలోనే అత్యంత పెద్ద వ్యాపారి, ధనికుడు కూడా. అతని పేరు సేత్ చజ్మల్. ఈ సేత్కు రెండే రెండు వ్యాపకాలు, ఒకటి డబ్బు సంపాదన, రెండోది కూతురు నీరా సంతోషం. ఆమెను ఆ రోజుల్లోనే ఖరీదైన టీచర్లను ఏర్పాటు చేసి తన ఇంట్లోనే చదివించారు. నీరాకు ఏదంటే అది కాళ్ల ముందు పెట్టేవారు. 20 ఏళ్ళు వచ్చినా కూడా ఆమెకు నచ్చినప్పుడే పెళ్లి చేస్తానని చెప్పేవారు ఆయన. ఆ రోజుల్లో 16 ఏళ్లలోపే ఆడపిల్లలకు ఎంత ధనవంతులైనా సరే పెళ్లి చేసేసేవారు. కానీ నీరా ఇష్టపడితేనే పెళ్లి చేస్తానని చెప్పేవారు ఆయన. కోల్కతా అంటే ఆ రోజుల్లో 3 విషయాలకు పెట్టింది పేరు. ఒకటి దేశవ్యాప్త వ్యాపారానికి సెంటర్ పాయింట్, అలాగే స్వాతంత్రోద్యమానికి ఎపిక్ సెంటర్, ఇక మూడవది సాహిత్యానికి కూడా అక్కడ గొప్ప పేరుండేది. పైగా ఇంగ్లీష్ను అత్యధికంగా మాట్లాడేవారు కూడా ఆ రోజుల్లో కోల్కతాలోనే ఉండేవారు. అలా కోల్కతా మారుమోగిపోయింది. చిన్న వయసు నుంచే తండ్రితో ఆ రోజుల్లోనే ఎన్నో దేశాలు తిరిగారామె. డబ్బుకు కొదవలేదు. హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ భాషల్లో గొప్ప పట్టు సాధించారు. కానీ తన స్నేహితులంతా స్వాతంత్రోద్యమం గురించి మాట్లాడుతుంటే ఆమె ఆసక్తిగా వినేది. తన ఇంట్లో మాత్రం ఎందుకు స్వాతంత్ర పోరాటం గురించి మాట్లాడటం లేదని ఆమెలో ఆలోచన మొదలైంది. పైగా తన తండ్రి బ్రిటిష్ అధికారులకు స్వాగతాలు చెప్పి పార్టీలు ఇచ్చేవారు. తన ఇంటి చుట్టూ బ్రిటిష్ ప్రభుత్వ పోలీసులతో సెక్యూరిటీలు ఏర్పాటు చేసుకునేవారు. దానిని చూసి నీరా సిగ్గుపడేది. నీరా తండ్రి బ్రిటిష్ తొత్తు, అలానే వారికి సేవ చేసేవాడు కాదు, వాళ్ళకి డబ్బులు విరాళంగా ఇచ్చేవాడు. ఎందుకంటే తన వ్యాపారం బాగా సాగాలి కాబట్టి. కోపంతో కొన్నిసార్లు తండ్రితో మాట్లాడేది కూడా కాదు. ఇంతలో బ్రిటిష్ ప్రభుత్వంలోని సీనియర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ శ్రీకాంత్ జరంజన్ దాస్తో నీరా పెళ్లి జరిపించాడు ఆమె తండ్రి సేత్. నీరాకు భర్త అంటే ఇష్టం. కానీ బ్రిటిష్ వాడు నెలాఖరుకు ఇచ్చే చిల్లర కోసం సొంత దేశస్థులను శిక్షించే ఉద్యోగం చేస్తున్నాడని మనసులో చిరాకు పడింది. ఆ విషయంపై తన భర్తతో పోరాడింది. కావాలంటే ఉద్యోగం మానేయండి, మనకు కావలసినంత డబ్బుంది కదా, మన దగ్గరే 100 మంది పనిచేస్తున్నారు, ఆ వ్యాపారం చూసుకోమని చెప్పినా ఆమె భర్త శ్రీకాంత్ వినలేదు. నేను ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ను కాబట్టే నాకు దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఎదురుండదు, నేను చెబితే ఎవరినైనా వదిలేస్తారు, నేను నిజాయితీగా పనిచేస్తున్నాను కాబట్టే నాకు జీతం ఇస్తున్నారు, నాకు ఈ ఉద్యోగం లేదంటే ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినా నన్ను జైల్లో వేసేస్తారని చెప్పేవాడు. ఆ మాటలు నీరాను మరింత కొంగదీశాయి. ఈ బ్రతుకు బ్రతికే కంటే జైల్లో వేస్తే కూడా ఇంకా మంచిదని చెప్పేది. కానీ శ్రీకాంత్ మాత్రం బ్రిటిష్ పాలనలో పెద్ద పోస్ట్ను ఎంజాయ్ చేసేవాడు. బ్రిటిష్ వారు ఇచ్చే వసతులను ఇష్టం వచ్చినట్లు వాడుకునేవాడు. అయితే ఇంతలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఆజాద్ హిందూ ఫౌజ్లో సైనికురాలుగా జాయిన్ అయ్యింది నీరా. తన తండ్రి దగ్గర పోరాడి భారీగా డబ్బును తీసుకొచ్చి నేతాజీకి విరాళంగా ఇచ్చింది నీరా. కూతురు కోసం తండ్రి ఏదంటే అది ఇచ్చేసేవారు. ఆమె తెచ్చిన డబ్బు నగలను చూసి నేతాజీ సంతోషించారు. నీలాంటి నిజమైన దేశభక్తులు నా వెంట ఉంటే నేను మీకు స్వేచ్ఛనిస్తానని భుజం తట్టి ప్రోత్సహించారు. ఝాన్సీ రెజిమెంటల్లో కీలకంగా మారారు నీరా. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు రహస్యంగా శిక్షణ తీసుకుని ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. సైన్యంలో పనిచేసిన కళ్ళజోడు పెట్టుకుని స్టైల్గా ధైర్యంగా పనిచేసేవారు నీరా. ఈ విషయం తెలిసిన భర్త ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు, నువ్వు జాయిన్ అయినంత మాత్రాన నాకు నష్టమేమీ లేదు, కానీ సుభాష్ చంద్రబోస్ గురించి రహస్యాలు చెప్పేందుకు ఇన్ఫార్మర్గా ఉండాలని ఆమెను కోరాడు. అందుకు ఆమె అస్సలు ఒప్పుకోలేదు. అయితే తన భార్య ఎటు వెళుతుందో చూసి ఆమెను వెంటాడేందుకు మహిళా అధికారులను పంపి రహస్యాలను తెలుసుకునేవాడు ఆమె భర్త శ్రీకాంత్. ఎందుకంటే బ్రిటిష్ వారికి నిజాయితీ గల సర్వెంట్గా అతనికి పేరుంది. ఇంతలో శ్రీకాంత్ భార్య నీరా నేతాజీ దగ్గర సైనికురాలుగా చేరిందని బ్రిటిష్ అధికారులకు తెలిసింది. దీంతో నేతాజీని చంపేందుకు ఆమెను వాడుకోవాలని ఆదేశించారు. కానీ ఆమె తన మాట వినదని రహస్యంగా ఫాలో అయిన శ్రీకాంత్కు నేతాజీ కనిపించాడు. ఆ టైంలో ఏకంగా నేతాజీ కారులో వెళ్తుండగా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో నేతాజీ కారు డ్రైవర్ భుజానికి బుల్లెట్ తాకింది. వరుసగా కారుపై కాల్పులు జరిపిన వేగంగా కారు నడిపిన డ్రైవర్ నేతాజీ ప్రాణాలు కాపాడాడు. అయితే అక్కడే ఉన్న నీరా తన భర్త కాల్చడం చూసి వెంటనే ఐరన్ రాడ్తో తలపై దాడి చేసింది.
ఆ తర్వాత స్వతంత్రోద్యమ సమర యోధులు కొంతమంది శ్రీకాంత్ మీద దాడి చేశారు. కానీ అప్పటికే నేరా చేతిలోనే అతను చనిపోయాడు. అదే రోజు ఆమె నేతాజీని కలిసింది. తన భర్తను చంపిన విషయం తెలిసిన సుభాష్ చంద్రబోస్ ఆమె మీద అసంతృప్తిని వ్యక్తం చేశాడు. నువ్వు అతన్ని చంపకుండా ఉండాల్సింది, ఇలాంటివి సహజమే, కానీ మనం సొంత వాళ్ళని చంపుకోవడం కాదు, తెల్లవారిని చంపాలి. నువ్వు తెల్లవాడిని చంపితే నేను సంతోషించేవాడినని చెప్పారు. దీంతో నేరా తాను చేసింది తప్ప అనే ఆలోచనలో పడిపోయింది. అదే రోజు బ్రిటిష్ ఆఫీసర్ను చంపినందుకు నేరాను అరెస్టు చేశారు పోలీసులు. అయితే ఆమెకు ఆమెగా లొంగిపోయేందుకు ఆ రోజు ఇంట్లోనే ఉంది నేరా. దేశాన్ని తెల్లవాడి సంఖ్యల నుంచి విడిపించాలనే ఆవేశంలో తప్పు చేశానే అనే భావన కలిగింది. దీంతో నేరా పోలీసులు వచ్చే వరకు ఇంట్లోనే ఉంది. మహారాణిలా పెరిగిన కూతురు దేశం కోసం జైలుకి వెళుతున్నా ఆమె తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. ఇలాంటి పరిస్థితి రాకూడదనే తాను దేశంలో జరుగుతున్న ఉద్యమాలు ఆందోళనలు తెలియకుండా పెంచానని ఆమె తండ్రి సేత్ కూతురును పట్టుకుని ఏడ్చేశారు. శిక్ష తగ్గించేందుకు తనకు తెలిసిన అధికారుల ద్వారా ప్రయత్నాలు చేశారు. కానీ నేరా అందుకు ఒప్పుకోలేదు. మన ఇంట్లోకి మరొక వ్యక్తి వచ్చి పెత్తనం చేస్తే ఊరుకుంటామా? ఎవడి తెల్లవాడు, ఎందుకు వచ్చాడు? నా దేశంలో వాడి పెత్తనం ఏంటి? మన దేశాన్ని దోచుకుంటే చూస్తూ ఉంటామా? నాకు చిన్నప్పటి నుంచి అన్నీ ఇచ్చావు, కానీ నేను దేశం కోసం సరైన పనే చేశాను. నేతాజీని కాపాడాను. నన్ను అందరూ భర్తతో కలిసి సీక్రెట్ ఏజెంట్గా బ్రిటిష్ స్పైగా పనిచేస్తున్నానని అన్నారు. కానీ దేశం ముందు నేతాజీ ముందు నా భర్తను కూడా పట్టించుకోలేదు. నన్ను చూసి ఒక్కరు స్వతంత్ర పోరాటంలో దిగినా చాలు, అదే నాకు సంతోషం. కానీ తెల్లవాడు చేతులు పట్టుకుని మాత్రం బ్రతిమలాడద్దు, అలా చేస్తే నన్ను నువ్వు నీ చేతులతో చంపినట్లే అని నేరా తన తండ్రికి చెప్పింది. అంతేకాదు, స్వాతంత్రం కోసం ఎవరు పోరాడినా వారికి డబ్బివ్వండి, పేదలకు సాయం చేయండి, కోల్కతా వీధుల్లో తిండి లేక పిల్లలు చనిపోతున్నారు, నా మీద ప్రేమ ఉంటే ఈ ఒక్క పని చేయమని తండ్రిని కోరింది. నీ కోరిక నేను ఎప్పుడు కాదనలేదమ్మా, నీ మాట నాకు దేవుడి ఆజ్ఞ, నువ్వు చెప్పినట్లే చేస్తానని ఆమె తండ్రి కూతురును భారంగా పంపాడు. అతను తలుచుకుంటే తన ఆస్తిని అమ్మైనా శిక్ష తగ్గించడమో లేదంటే వేరే దేశమో తరలించేవాడు. కానీ నేరా మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఆమెను ఎర్రకోటలో 2 నెలల పాటు విచారణ జరిపి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అంతేకాదు, ఆమె బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రమాదకారి అని ప్రకటించి నడి సముద్రంలోని అండమాన్లోని కాలాపాని జైల్లో వేశారు. ఇరుకైన గదిలో నేరాను ఉంచారు. అక్కడే ఆమె పక్క గదిలో ఉండే ప్రముఖ ఉర్దూ కవి రచయిత ఫర్హన్ తాజ్ నేరా గురించి తెలుసుకొని పాదాభివందనం చేశారు. మీరు ఓ మహిళ, పైగా గొప్ప ధనవంతురాలైనా దేశాన్ని బానిస సంఖ్యల నుంచి రక్షించాలని మీరు చేసిన త్యాగం మరవలేనిదమ్మా అంటూ ఆ కవి రచయిత తన కన్నీళ్లతో ఆమె పాదాలు కడిగారు. అప్పుడే తాను చేసింది మంచి పని అని ఆమెకు అర్థమైంది. చనిపోవడానికి గంట సమయం ఉన్నా కూడా ఈ దేశం కోసం నా సమయాన్ని వెచ్చిస్తానని ఆమె జైల్లో అందరి ముందు ప్రతిజ్ఞ చేసింది. ఆమె స్పీచ్కు గోడలు వణికిపోయాయి. అక్కడున్న స్వతంత్ర సమరయోధులంతా కూడా జైల్లో పెట్టే శిక్షలను నవ్వుతూ అనుభవించారు. నేతాజీ మరోవైపు బ్రిటిష్ పాలకులను వణికిస్తున్న సమయంలో అసలు ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు ప్రత్యేక టీం మద్రాసు నుంచి కాలాపాని జైలుకు వచ్చింది. నేలపై వణుకుతూ పడుకున్న నేరాను లాక్కొని వెళ్లారు. ఆమె గొలుసులను తీసేందుకు బ్రిటిష్ అధికారులు ఒక వ్యక్తిని పిలిపించారు. మెడకు కాళ్లకు వేసిన ఆ గొలుసులను తెంచే క్రమంలో సుత్తి కాలు మీద పడింది. ఆ నొప్పిని భరించలేక భారతీయుడైన ఆ బ్రిటిష్ తొత్తుపై ఆగ్రహం వ్యక్తం చేసింది నేరా. తెల్లవాడు వేసే పిడికెడు కొడుకు ఆశపడి నా కాలు విరక్కొడతావా, నీకు మానవత్వం లేదారా అని మొహం మీద ఉమ్మేసింది. అయితే ఆమె అతడి మీద ఉమ్మేస్తే అది పడాల్సిన వారి మీదే పడింది. ఎదురుగా కూర్చున్న బ్రిటిష్ అధికారిపై ఉమ్మి పడడంతో ఆమెను బెల్టుతో విపరీతంగా కొట్టాడు. అయినా సరే ఆమె భరించింది. ఎంత హింసిస్తున్నా నీకు బాధగా లేదా అని బ్రిటిష్ అధికారి నేరాను అడిగాడు. మీరు వెళ్ళిపోండిరా, నా భూమిలో నా దేశంలో నీ పెత్తనమేంట్రా, సిగ్గు లేదా అంటుంటే నీకు బాధగా లేనప్పుడు నాకెందుకుంటుందని బ్రిటిష్ ఇంగ్లీష్లో వారి స్లాంగ్లోనే సమాధానం చెప్పి మరోసారి రెచ్చగొట్టిందామె. దీంతో ఆమెను మరోసారి హింసించేందుకు సిద్ధమవ్వగా మరో అధికారి వారించాడు. నేతాజీ ఎక్కడున్నాడో చెప్పు, నిన్ను ఈరోజే వదిలిపెడతాను, నీకు ఈ బాధలుండవు, ఈ ఒక్క సమాచారం ఇవ్వు, నీకు తెలియకపోవచ్చు కానీ ఎక్కడ ఉండడానికి అవకాశం ఉందో చెప్పమని ఆ అధికారి కూల్గా అడిగాడు. నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోయాడని నేను ఢిల్లీలో ఉన్నప్పుడే విన్నాను. ఆయన ఎక్కడున్నాడో మీకు తెలియకుండా సముద్రం మధ్యలో ఉన్న నాకు ఎలా తెలుస్తుంది? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు మాని వెళ్ళిపోండి అని చులకనగా మాట్లాడింది నేరా. దీంతో చిరాకుతో ఆ విచారణాధికారి వెళ్ళిపోయాడు. కానీ ఆ జైలు అధికారి మాత్రం నేరాను మరోసారి ప్రశ్నించాడు. నేతాజీ ఎక్కడ ఉన్నాడో చెప్పాలని మరోసారి భయపెట్టే గొంతుతో అన్నాడు. ఆ మాట విన్న నేరా, నేతాజీ నా గుండెల్లో ఉన్నాడు, ప్రతి భారతీయుడి గుండెల్లో ఉన్నాడు, వీరుడు ఎప్పుడూ వీరుడే అని మరోసారి ఆ అధికారిని తిట్టింది. దీంతో తనను చాలా హీనంగా చూస్తుందని, అందరి ముందు అవమానిస్తుందని ఆ బ్రిటిష్ అధికారి తన డాక్టర్లను పిలిచాడు.
నేతాజీ ఆమె గుండెల్లో ఉన్నాడట, దాని రొమ్ము తీసి చూడమని ఆదేశించాడు. దీంతో అంతా షాక్ అయ్యారు. నేను చెబుతున్నాను చేయమని ఆదేశించడంతో నిజంగానే ఆ రొమ్మును కోశారు. నొప్పిని తాళలేకున్నా పంటితో జై హింద్ జై భారత్ జై నేతాజీ అంటూ నినందించిందామె. ఆ తర్వాత రక్తం కారుతుంటే అది చూసి పైశాచిక ఆనందం పొందిన ఆ బ్రిటిష్ అధికారి వెళ్ళిపోయాడు. చావు బ్రతుకుల్లో ఉన్న నీరాను మన భారతీయులైన డాక్టర్లు సేవకులు కాపాడి నెల రోజుల పాటు భద్రంగా చూసుకున్నారు. ఎందుకంటే దేశం అంటే ఎంత ప్రేమో ఆమెను చూశాకే కాలాపానీ జైలులోని భారతీయ ఉద్యోగులకు అర్థమైంది. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు బంధువులకు జైలులో ఉన్న నీరా గురించి గొప్పగా చెప్పారు. స్వాతంత్రం ప్రకటించిన తర్వాత నీరా తన ఇంటికి వెళ్ళలేదు. భారత ప్రభుత్వం నాడు కాలాపానీ జైలులో ఉన్న వారికి కొంత ఆర్థిక సాయం ప్రకటించింది. ఆ డబ్బులతో ఆమె హైదరాబాద్ వచ్చారు. ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకొని పూలమ్ముకుంటూ బ్రతికింది. అయితే నీరా ఎలా చనిపోయారనేది ఎవరికీ తెలియదు. ఈ కథంతా కూడా ఆమె పక్క గదిలో ఉన్న రచయిత ఫర్హాన్ తాజ్ నీరా గొప్పదనం గురించి పుస్తకంలో రాశారు. ఎన్నో పేపర్లలో నీరా చరిత్రను బయట ప్రపంచానికి తెలియజేశారు. బయట ప్రపంచానికి తెలియకపోవడానికి గల కారణం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆర్మీలో పనిచేయటమే. ఎందుకంటే వాళ్ళంతా రహస్యంగా పనిచేశారు. అదే నాటి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసి ఉంటే ఆ రోజు మన కరెన్సీ నోట్లపై కూడా నీరా ఆర్య బొమ్మ ఉండేదేమో, లేదంటే కనీసం ఆమె విగ్రహం చట్టసభల్లో వీధుల్లో కనిపించేది. అయినా సరే ఆమె పేరు కోసం పనిచేయలేదు, దేశం కోసం పనిచేసింది. నేతాజీ మాటలను స్ఫూర్తి పొందింది. దేశానికి స్వాతంత్రం ఎంత ముఖ్యమో స్వయంగా నేతాజీ మాటల్లో విన్నదామే. ఆ మాటలే పోరాటం వైపు పురిగొలిపాయి. మనకు స్వేచ్ఛ ప్రసాదించిన ఆ మహాయోధురాలని స్మరించుకొని నివాళులు అర్పిద్దాం. అలాంటి నిస్వార్థ నాయకులు ఉన్నారు కాబట్టే మన దేశం తొందరగా బ్రిటిష్ వారి నుంచి స్వేచ్ఛను పొందింది. జై హింద్.